हाय फ्रेंड्स, वेलकम टू चिन्नी कॉर्नर। ई रोज रेसिपी कैरमेल आइसक्रीम। ఒక ప్లేట్ లో కొద్దిగా నెయ్యి వేసి ప్లేట్ అంతా రాసి పక్కన పెట్టాలి। ఒక పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి। క్యారమెల్ కోసం 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను। కొద్దిగా వాటర్ వేయాలి। స్టవ్ మీడియం లో పెట్టుకోవాలి। కొద్దిగా నెయ్యి వేయాలి। కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ క్యారమెల్ అవడానికి మనకి 10 నిమిషాలు పడుతుంది। ఇదంతా ఇలా గట్టిగా అయిపోతుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు। స్టవ్ మీడియం లో పెట్టి కలుపుతా ఉండాలి। స్టవ్ మీడియం లో పెట్టి చేసుకోవాలి మనం। ఇది మరీ ఎక్కువ సేపు కూడా ఉంచకూడదు, చేదు వచ్చేస్తుంది। స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా ఒక ఈ ప్లేట్ లో వేసేయాలి। ఇది పక్కన పెట్టాలి। ఇదంతా ఆరిన తర్వాత ఒక్కసారి ప్లేట్ లో అడిగినలా అంటే మనకి ఇదంతా వచ్చేస్తుంది। ఒక కవర్ లో వేసుకొని ఇదంతా మనం ఒక కొంచెం మెత్తగా చేసుకోవాలి। ఇది పక్కన పెట్టాలి। ఒక బౌల్ లో 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి। కొద్దిగా చల్లని పాలేసి కలిపి పెట్టుకోవాలి। ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి। 1/2 లీటర్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి। పాలు బాగా మరగనివ్వాలి। షుగర్ 5 టేబుల్ స్పూన్లు వేయాలి। పాలంతా బాగా మరగనివ్వాలి। ఇప్పుడు పక్కన కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ కూడా వేసేయాలి। కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ఇది మనకి చిక్కబడుతుంది। వెనిలా ఎసెన్స్ వేయాలి। స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి। ఇదంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేయాలి। పాల మీద మేగడ 1 టేబుల్ స్పూన్ ఉంటుంది, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు। ఇదంతా బాగా మిక్సీ చేసి ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి। 2 అవర్స్ పెట్టుకోవాలి। 2 అవర్స్ తర్వాత ఇదంతా ఇలా అవుతుంది కదా, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకొకసారి మిక్సీలో వేయాలి। ద
దీనిలో సగం క్యారమిల్ వచ్చి దీనిలో వేసి ఇది కూడా మిక్సీ చేసేసి మళ్ళీ ఇదే బాక్స్లో వేసి 6 అవర్స్ పెట్టుకోవాలి. పైన కొద్దిగా క్యారమిల్ వేసుకోవాలి. సిక్స్ అవర్స్ తర్వాత మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాలు బయట పెట్టి మనం ఐస్ క్రీమ్ తీసుకోవాలి. అప్పుడు మనకి బాగా వస్తుంది, లేకపోతే గట్టిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.